ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో వందలాది గ్రామాలకు సురక్షితమైన మంచినీటిని అందించేందుకు సిద్ధమవుతోంది గోదావరి మరియు దౌహా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వ పథకమైన జల్ జీవన్ మిషన్లో భాగంగా జిల్లాలోని జమల్పూర్, నారాయణపూర్, రాజ్గఢ్ ప్రాంతాల్లో మిలియన్ల మంది ప్రజలకు త్రాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇంటెక్వెల్ నిర్మాణంతో పాటు రోజుకు 5 కోట్ల లీటర్లు, 3 కోట్ల లీటర్ల సామర్థ్యంతో నీటిని శుద్ధి చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సైతం నిర్మించారు. అదేవిధంగా ఈ ప్రాంతాల్లోని 360కి పైగా గ్రామాలకు నీటిని సరఫరా చేసేందుకు పంప్ హౌస్ నిర్మాణంతో పాటు 2000 కిలోమీటర్ల పొడవునా పైప్లైన్ నిర్మించారు. దీంతో పాటు 37 ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు నిర్మించింది MEIL. ఇలా మీర్జాపూర్ జిల్లాలోని వందలాది గ్రామాల్లోని లక్షలాది మంది ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించడం ద్వారా ఆయా గ్రామాల్లోని ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనం లభించడంతో పాటు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను సైతం అరికట్టొచ్చు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లోని మహిళలు, చిన్నారులు మంచినీరు తెచ్చుకోవడం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే సమస్య తప్పుతుంది. ఇప్పటికే నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో త్వరలోనే ప్రాజెక్టు ద్వారా ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు 10 ఏళ్ల నిర్వహణ బాధ్యతలను సైతం MEIL చేపట్టనుంది.